బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకొని తాండూర్ అంబేద్కర్ చౌక్లో గల అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ జనసమితి విద్యావంతుల వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజేఎస్ కౌన్సిలర్ సోమశేఖర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలను విస్మరిస్తూ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ హక్కుల్ని అమలుపరుస్తలేవు అని అన్నారు. జయంతిని కానివ్వండి, వాళ్ళ వర్ధంతిని కానివ్వండి, అధికారికంగా చేయడానికి పూనుకోవట్లేదు. కారణం ఏంటంటే వారు చేస్తున్న దుర్మార్గాన్ని, వారు చేస్తున్న దౌర్జన్యాన్ని, వారు చేస్తున్న పరిపాలన విధానాన్ని ప్రశ్నించవలసి వస్తుందని చెప్పేసి ప్రజలు చైతన్యవంతం అవుతారని చెప్పేసి ఇలాంటి మహానుభావుల జయంతులు చేసుకోకుండా కుట్రలు పంతా ఉన్నాయి. ఖచ్చితంగా మనమందరం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగన్న సమాజం కోసం, తమ సమాజ సభను కోసం కంకణ బదులై పనిచేశారు. మరి స్త్రీలకు సమాన హక్కులు కావాలని చెప్పేసి, సమాన అవకాశాలు కావాలని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ లో ఉండి తన పదవికి రాజీనామా చేసి ఆ రోజు మరి స్త్రీల పైన స్త్రీల కోసం ఆయన హక్కుల కోసం చేస్తే మరి ఈరోజు స్త్రీల సంఘాలు మరి ఒక్క రోజు విధంగా అంబేద్కర్ చిత్రపటం చేసి మరి ఆయనను స్మరించుకోవడం కానీ ఆయన చేతులు తెలియడం కానీ వారు తెలియజేయకపోవడం నిజంగా అవమానకరమే. మరి ఎవరి కోసం తప్పించిండో ఆ వర్గాలు పనిచేయకపోవడం ఏంది? మరి కార్మిక వర్గం తీసుకున్నా ఈరోజు 12 గంటలు 8 గంటలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు రూపొందించిండో ఆ రూపొందడానికి ఈరోజు పాలకులు దాన్ని 12 గంటలు చేయడానికి పూనుకుంటున్నారు. ఆ వర్గాలే ఈరోజు అంబేద్కర్ కి చిత్రపటానికి పులమాల వేస్తుంటే నిజంగా మనం సిగ్గుచేటుగా అవమానంగా మనం భావించవలసి వస్తుంది. మరి ఈ రోజు నిజంగా వాటిని మనమందరము నిజంగా పాలక వర్గాలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయి, ఎవరి పక్షాన పనిచేస్తా ఉన్నాయని మీరందరూ ఒక్కసారి అంబేద్కర్ ఆలోచన విధానంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న మేధావులకు, బుద్ధిజీవులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మనం ఏ సెక్షన్లో పనిచేస్తా ఉన్నామో ఆ సెక్షన్లలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడున్న అధ్యాపక వర్గానికి, ఉపాధ్యాయ వర్గాలకు, మేధా వర్గాలకు, ఏ సెక్షన్లో పనిచేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నేను చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు భారతదేశం పరిపాలన కొనసాగించుంటే ఈ వ్యవస్థ ఇట్లా ఉండేది కాదు. ఈ రోజు ఈ వనరులన్నీ ఈ ప్రజలు పొందే విధంగా ఉండేది, కానీ పాలక వర్గాలు ఉన్నత వర్గాల కోసం మాత్రమే ఈ వనరులు దోచుకొని వారికి పనిచేస్తా ఉన్నాయి. అందుకే మనమందరము అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పూనుకోవాలని చెప్పేసి ఆలోచన విధానంగా మనం పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని అంబేద్కర్ గారి ఆశయాన్ని థ్యాంక్ యూ.